హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ శరత్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మార్నింగ్ మా అబ్బాయికి అయితే తినిపించాను అండ్ నెక్స్ట్ లంచ్ అయ్యేటప్పటికి ఈరోజు సండే కాబట్టి ప్రాన్స్ బిర్యానీ చేద్దామని సో ప్రాన్స్ బిర్యానీ రెసిపీ మీ అందరితో నేనైతే ఇప్పుడు షేర్ చేసుకుంటాను ఈరోజు వ్లాగ్ మీరు చూసే ఉంటారు కదండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి మూవీ డే బ్లాగ్ ఫస్ట్ లంచ్లోకి అయితే ప్రాన్స్ బిర్యానీ చేసేసుకొని అండ్ లంచ్ చేసేసి మూవీకి వెళ్ళడమేనండి అండ్ ఈరోజు లంచ్ ప్రాన్ బిర్యానీ మీ రెసిపీ మీ అందరితో నేను ఇప్పుడు షేర్ చేసుకుంటాను నీకైతే ఆనియన్స్ కట్ చేసుకొని ఉంచుకున్నాం కదండీ సో ఆనియన్స్ పచ్చిమిర్చి కావాలి అండ్ ఫస్ట్ నేనైతే ఆయిల్ ఇంకా గీ వేసుకుంటున్నాను సో కొద్దిగా గియన్ కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకోవాలండి సో అవంతా బాగా ఫ్రై అయిపోయాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సింపుల్గా బిర్యానీ మనం కుక్కర్లో చేసుకుంటే ఎలానో సో ప్రాన్ బిర్యానీ కూడా అలానేనండి చికెన్ బిర్యానీ కుక్కర్లో చేసుకుంటాం కదా ఇది కూడా సేమ్ ప్రాసెస్ ప్రాన్స్తో చేసుకుంటాం ప్రాన్స్ బిర్యానీ రెసిపీ కూడా చాలా బాగుంటుందండి సో ఫస్ట్ ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ప్రాన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ బిర్యానీకి చికెన్ ఎలా ఫ్రై చేసుకుంటామో సేమ్ అలాగే ప్రాన్స్ ఫ్రై చేసుకోవాలండి అండ్ టొమాటోస్ అస్సలు వేస్ట్ అవ్వకూడదని టూ టమాటోస్ ప్యూరీ చేసేసానండి నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అండ్ టొమాటో పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయే అంతవరకు అండ్ నెక్స్ట్ యాజ్ యూజువల్గా సాల్ట్ పసుపు కారం అన్నీ వేసుకొని మనకి ప్రాన్స్ ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి వేసుకోవాలి అండ్ ఇక్కడ నేను చూపించిన ప్రియా గరం మసాలా అయితే చాలా బాగుంటుంది అది కూడా వేసుకుంటే మంచి మసాలా స్మెల్ అయితే వస్తుందండి అండ్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ అండ్ రైస్ వాష్ చేసుకున్న రైస్ అయితే నేను వేసేసుకొని వాటర్ అయితే వేసేసుకుంటానండి రైస్ రైస్ కూడా కసేపు రైస్ పట్టేటట్టు మసాలా మొత్తం ఫ్రై చేయాలి దెన్ ఆఫ్టర్ వాటర్ వేసేసుకున్న తర్వాత అండ్ విజిల్ పెట్టేసుకోవడమేనండి అండ్ నెక్స్ట్ బిర్యానీతో రైతా అయితే చేశాను జస్ట్ సింపుల్గా కర్డ్ వేసేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి సాల్ట్ వేసేసి రైతా అయితే కంపల్సరీ అండ్ ఈ బిర్యానీ సింపుల్గా అయిపోతుంది కదండి అండ్ మూవీకి కూడా వెళ్ళాలి సో జస్ట్ సింపుల్గా ప్రాన్ బిర్యానీస్ చేసేసుకొని అండ్ రైతా చేసేసుకున్నాము అంతే సింపుల్గా అయిపోతుంది కదండి అండ్ బిర్యానీ అయితే ఇలా ఉంది చాలా సూపర్ టేస్టీగా వచ్చింది బిర్యానీ సింపుల్గా అయిపోయింది లంచ్ అయితే అండ్ పిల్లలకి కూడా పెట్టేసి అండ్ మా చిన్న బాబుకైతే పప్పన్నం పెట్టేశాను వాడు కూడా తినేసాడు సో ఆల్ అఫర్స్ ఆర్ రెడీ టు గో టు మూవీ అండి ఇప్పుడు చిన్న బాబు స్లీప్ డిస్టర్బ్ అవ్వకూడదని వాడికి కూడా లంచ్ పెట్టేసి అండ్ స్లీప్ టైం కాబట్టి బాబు కూడా థియేటర్లో పడుకున్నాడు నా లంచ్ అయితే నేను కార్లో చేశానండి సో అందరూ తిన్నాక బాబుకి స్నానం చేయించి ఇద్దరికి రెడీ చేయించాక నా లంచ్ అయితే నేను కార్లోనైతే కంప్లీట్ చేసేసాను అండ్ ఈరోజు మూవీ ఎవరితో వెళ్తున్నామో అదే స్పెషల్ అండి ఈరోజు మూవీ అయితే మా ఇంట్లో మా లక్ష్మితో అయితే వెళ్తున్నామండి అండ్ జ్యోతి తను ఇద్దరూ నాకైతే చాలా హెల్ప్ చేస్తారు నాతో నా పిల్లలు చూసుకోవడంలో తను వాళ్ళైతే హెల్ప్ చేస్తారండి లక్ష్మి తను బాగా హెల్ప్ చేస్తారు నాకు సో మేము వచ్చేసి బేబీ మూవీకి వెళ్ళామండి అండ్ ఇప్పుడులో కొత్త మూవీ బేబీయే కదా సో బేబీ మూవీకి వెళ్ళాము బాగా నచ్చింది ఎస్పెషలీ సాంగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి మూవీలో అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంటర్వెల్ సో ఇంటర్వెల్లోని పాప్కార్న్ కొనుక్కోవడానికి అయితే వెళ్ళాము మా అబ్బాయికి ఇప్పటికిది థర్డ్ పాప్కార్న్ అయినా కూడా వాడు సాటిస్ఫై కాదు ఇంకొక డ్రింక్ కావాలి ఇప్పుడు తనకి మేమందరం అయితే ఆఫ్టర్నూన్ షోకి అయితే వెళ్ళామండి ఆఫ్టర్నూన్ టూ థర్టీకి అయితే వెళ్ళాము టూ ఫార్టీ ఫైవ్కి మూవీ స్టార్ట్ అయింది సో మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి మూవీ కూడా బాగుంది మీరు కూడా వెళ్ళండి సో మూవీ నేమ్ వచ్చేసి బేబీ సో ఇంటికి వచ్చేసాం మూవీ నుంచి వచ్చాం కదండీ సో మూవీ నుంచి వచ్చాక మరి డిన్నర్ చేయాలి కదా సో ఒకరోజు డిన్నర్లో అయితే నేను దోశ వేసి శనగబిండి చట్నీ చేసిన సో చనపెట్టి చట్నీ చేయడానికి ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి అయితే ఉన్నాయి సో చేద్దాం చట్నీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి అండ్ చాలామంది కొత్త వాళ్ళు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అండ్ ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది మంచి మంచి వీడియోస్ చేయడానికి రోజు పిల్లలతో చాలా కష్టం చేయడం వీడియో కానీ మీ సపోర్ట్ ఉంటే జస్ట్ చాలా హ్యాపీగా అండ్ ఎనర్జటిక్గా చేసేస్తాం వీడియోస్ చూస్తున్నారు అనేసి ఒక హ్యాపీనెస్తో వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ కూడా వస్తూ ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్ని షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఫైనల్స్ అండి మా వారు ఎగ్జైట్మెంట్ అయితే అసలు ఆపుకోలేకపోతున్నారు డిస్నీ హాట్స్టార్లో లైవ్ అయితే అలాగా నిల్చొని లాస్ట్ గెలిచినంత వరకు అల్కరాజ్ విన్ అవ్వాలని అలా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు నెక్స్ట్ డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయింది కదండి అండ్ నేనైతే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ మండే మార్నింగ్ క్లీన్గా ఉండాలి కదండీ కిచెన్ అంతను అండ్ మండే అయితే చాలా పనులు ఉంటాయి ఎందుకంటే బాబు స్కూల్కి వెళ్తాడు సో కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అండ్ మా వారైతే అసలు పడుకోకుండా చూసారా టైం ట్వెల్వ్ అయింది తన ఎగ్జైట్మెంట్ అల్కరాజ్ విన్ అవ్వాలని స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేశారు అండ్ అల్కరాజ్ విన్ అయిపోయాడు అండ్ తనైతే మా వారు అసలు విన్ అయినంత హ్యాపీగా ఫీల్ అయ్యారు సో మా వారు హ్యాపీ నేను హ్యాపీ అండ్ నైట్కి అయితే నేను ఆయిల్ అయితే పెట్టుకుందాం అనుకున్నాను హెయిర్కి చూసారా ఎంత డ్రై అయిపోయిందో నా హెయిర్ సో ఆయిల్ పెట్టుకుందామని ఆనియన్ హెయిర్ ఆయిల్ అయితే ఈరోజు నేను అప్లై చేసుకుంటున్నానండి ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ జస్ట్ నా స్కాల్ప్కి మాత్రమే అప్లై చేసుకుంటాను నా జుత్తంతటికి అప్లై చేయాలంటే ఆ బాటిల్ అంతా కంప్లీట్ అయిపోతుందండి జస్ట్ ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి సో మన స్కాల్ప్ హెయిర్ గ్రోత్కి అయితే హెల్ప్ అవుతుంది నేను ఆనియన్ హెయిర్ ఆయిల్ జస్ట్ నా స్కాల్ప్కి మాత్రమే అప్లై చేసుకుంటాను సో ఆనియన్ హెయిర్ ఆయిల్ రాసుకొని బాగా మసాజ్ చేసేసుకుంటున్నాను హెయిర్కి చూసారా ఇది వచ్చేసి ఈ మసాజర్ అండి సో ఇది వచ్చేసి నేను మినీసోలో తీసుకున్నాను అమెజాన్లోనే తీసుకున్నాను సో మీకు ఆ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను హెయిర్ మసాజ్కి అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఒక స్టీల్ రౌండ్ బాల్స్ ఉంటాయి సో మసాజింగ్కి చాలా బాగుంటుందండి సో సో స్కాల్ప్కి మసాజ్ చేసుకోవడానికి ఆ స్కాల్ప్ మసాజర్కి కొద్దిగా ఆయిల్ మనం హ్యాండ్లో వేసుకొని స్కాల్ప్ మసాజర్కి పెట్టేసి సో మనం హెయిర్కి పెట్టుకుంటే ఆయిల్ అంతా మన స్కాల్ప్కి అయితే అబ్జార్బ్ అవుతుందండి మసాజింగ్కి కూడా చాలా బాగుంటుంది సో స్కాల్ప్కి ప్యారాచూట్ ఆనియన్ హెయిర్ ఆయిల్ అండ్ హెయిర్ లెంత్కి వచ్చేసి పారాచూట్ కోకోనట్ ఆయిలేనండి సో హెయిర్ లెంత్ అంతటికీ కావాలి కదండి సో ఆయిల్ అయితే నేను అప్లై చేసేసుకుంటాను నా హెయిర్ మొత్తానికి సో ఎక్కువ ఆయిల్ పడుతుంది ఎందుకంటే చాలా చిక్కులు ఉంటాయి కర్లీ హెయిర్ కాబట్టి హెయిర్ మొత్తానికి అప్లై చేసేసుకొని అండ్ ఓవర్ నైట్ అయినా ఉంచుకోవచ్చు మనకి వన్ డే అయినా ఉంచుకోవచ్చండి సో నెక్స్ట్ డే అయితే హెయిర్ అయితే వాష్ చేసేసుకుంటాను అదండి నా హెయిర్ ఆయిల్ రొటీన్ అండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లతా శరత్